ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చెడుగుడాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియాలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ కాకినాడ పోర్టు వేదికగా చేసుకొని అక్రమంగా ఈ రేషన్కి సంబంధించిన మాఫియా ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. అక్కడ ఎన్నో వేల టన్నుల బియ్యాన్ని ఆయన సీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక కూటమ ప్రభుత్వం దెబ్బకి ద్వారంపూడి చంద్రశేఖరరావు గారికి రానున్న రోజుల్లో తిప్పలు తప్పవు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చెడుగుడాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియాలో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రావు కూడా ఇప్పుడు కాకినాడ వేదికగా చేసుకొని ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు దానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని వేల టన్నుల బియ్యాన్ని ఆయన సీజ్ చేశారు. కాకినాడ పోర్ట్ కేంద్రంగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ని విదేశాలకు తరలించేవారు, దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గడించేవారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సార్, వీళ్ళంతా కూడా అంటే ఇదే అదేని కాదండి, అన్ని వ్యవస్థల్లో కూడా ఇదే విధమైన అవినీతి. అంటే ఒక విధమైన చెప్పాలంటే బహుశా వీళ్ళలో వీళ్ళే పోటీలు పెట్టుకున్నారేమో నాకు అర్థమవుతుంది. కానీ అంటే ఎన్ని విభాగాలు ఉన్నాయో, ఎన్ని సంస్థలు ఉన్నాయో, లేకపోతే ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయో, వీళ్ళంతా కూడా ఐ థింక్ ఇప్పుడు మనం సాధారణంగా చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఏ విధంగా ఇస్తాము మనకి, ఒక రన్నింగ్ రేస్ అయినా సరే, ఒక గేమ్ అయినా సరే. సో ఆ విధమైన రీతిలో అవినీతి చేశారేమో అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు రీతిలో. సో ఈరోజు చూస్తే ద్వారంపూడి గారి ఎపిసోడ్ చూస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వారి తండ్రి గారిని చైర్మన్ చేశారు, ప్లస్ ఈ మిల్లర్స్ అసోసియేషన్కి వాళ్ళ బ్రదరో ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్. సో మొత్తం వీళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకుని ఏ విధంగా ఈ ఎపిసోడ్ నడిపించారు, ఏ విధంగా ఈ అవినీతికి పాల్పడ్డారు అన్నది ప్రస్ఫుటంగా ఈ రోజున అంతా కూడా బయటకు వస్తూ ఉంది. సో అంతేకాకుండా మీరు చూసారు లేదో, ఈ బ్రోకెన్ రైస్ ఉంటుంది కదా, ఆ బ్రోకెన్ రైస్ను కూడా ఈ పీడిఎఫ్ రైస్లో కలిపేసి సప్లై చేసి అధిక లాభాలు సంపాదించుకుని, అంటే నూకని కూడా అవును సన్నబియ్యంలో కలిపేసే వాళ్ళు. అవునండి, నూకని కూడా, ఎందుకంటే అక్కడ ఎవరైతే మన ద గ్రేట్ పర్సన్ బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి గారు ఉన్నారు కదా, కొడాలి నానిగారు. సో ఆయన అండదండలు కూడా ఉన్నాయని చెప్పి చదువుతారు. సో వీళ్ళందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడి, సో కంప్లీట్గా అసలు ఫైనెస్ట్ నూకలు అంటే అవన్నీ కూడా మీకు వాటిని సెగ్రిగేట్ చేసి చేయవలసిన దాన్ని కూడా చదువుతున్నారు. ఒక రేషియో ప్రకారం అంటండి, ఇప్పుడు 60-40 లేకపోతే 50-50 ఆ విధంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నారు వీళ్ళు, ప్లస్ మంత్రి వీళ్ళకి కావాల్సిన వాడు, ప్లస్ వీళ్ళ యొక్క గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో కాబట్టి ఆడిందే ఆట పాడిందే పాట విధంగా, సో ఎన్ని రకాలుగా చేయాలో చేశారు. రెండోది మళ్ళీ బ్యాక్డోర్లో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇటు లబ్ధిదారులకు చేకూర్చకుండా, లబ్ధిదారులకు ఇవ్వకుండా దాన్ని మళ్ళీ బ్యాక్డోర్లో తీసుకెళ్ళిపోయి, సో కాకినాడ పోర్టు ద్వారా ఇటు విదేశాలకి ఎగుమతి చేసి, సో వేల కోట్ల రూపాయల అవినీతి సంపాదించారని, అవినీతికి పాల్పడ్డారని ప్రస్ఫుటంగా ఈరోజు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇటు సాధారణంగా ఆల్మోస్ట్ కృష్ణపట్నంకి అదానీ కొన్నాడని చెబుతారు, అదానీ కొన్నాడా లేకపోతే అదానీని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అన్నది ఆ భగవంతుడికి తెలియాలి. అలాగే దుగ్గిరాజపట్నం వాడరేవు దాన్ని కొట్టేసేసారు, సో అలాగే కాకినాడ పోర్టును కొట్టేసేసారు. సో వీళ్ళ యొక్క ఈ అవినీతి యొక్క చర్యలకి, ఈ అవినీతి కార్యకలాపాలకి ఈ పోర్టును బాగా ఉపయోగించుకున్నారు. సో వైజాగ్లో చూశారు మీరు, వైజాగ్ పోర్టును ఏ విధంగా వాళ్ళు ఆ డ్రగ్ మాఫియాకి వాడుకున్నారో చూశారు. అలాగే కాకినాడలో కూడా ఒకసారి ఆ డ్రగ్ దొరికింది, అదేదో పట్టుకుంటాకి వెళ్తుంటే ఆ నడి సముద్రంలోనే కాల్ చేశారు, అది ఫైర్ చేశారని కూడా మనం విన్నాం, చూసాం కూడా. సో ఈ విధంగా వీళ్ళ యొక్క అక్రమ సంపాదన కోసం
ఈ విధముగా చేసిన వీళ్ళకి కఠిన కఠినాది మీరు చెప్పారు, చెడుగుడు మాత్రమే కాదు, సో పూర్తిగా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా అంతకుముందు 2019 వరకు వీళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఏ విధమైన ఆస్తులు వచ్చినాయి, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము అండి, ప్రభుత్వం సొమ్ము ఇది. సో కాబట్టి అంతకే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇంకా బకాయి ఉన్నారండి. పాపం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని కూడా ఇంకా చెల్లించలేదు. దగ్గర దగ్గర 8,000-9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు వీళ్ళు. సో ఒకటి కాదు, సో రైస్ మిల్లర్స్ అందరినీ కుమ్మక్ చేసి వాళ్ళందరినీ చేతిలో పెట్టుకుని ఒక మాఫియాగా ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు చేసిన అవినీతి. ఇది మాత్రమే కాదు, ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని వీళ్ళకి ఒక ప్రింటింగ్ ఇంక్స్ కూడా ఉన్నాయండి. అంటే ప్రింటింగ్ ఇంక్స్ అంటే మీకు ఈ చేతికి మనం ఎలక్షన్లో సిరాయి పెడతాం కదా, ఇది కూడా తయారు చేస్తారు వీళ్ళు. ఇది కూడా అదే విధంగా ఏకఛత్రాధిపత్యంగా వేరే కాంపిటేటర్ ఎవరు రాకుండా వాళ్ళని కూడా బెదిరించి, సో వీళ్ళే డమ్మీ కొటేషన్లు వేసి వీళ్ళే హైయెస్ట్ ప్రైజ్కి కూడా దీన్ని మొత్తం అంతా సప్లై చేశారని కూడా వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. ఒకటి కాదు, చాలా అభియోగాలు ఉన్నాయి. సో అంతేకాకుండా ఈ అవినీతి సొమ్ముతోటి పంది కుక్కుల్లాగా బలిసిన ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి, మీరు చూశారు గతంలో కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడాడు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబస్తులు ఏ విధంగా మాట్లాడాడు. ఆల్మోస్ట్ మనం సభ్య సమాజం అంటే అది బయట మాట్లాడలేని మాటలన్నీ కూడా మాట్లాడాడు. బాబు గారి గురించి ఏం మాట్లాడాడు, సో బాబు గారిని ఏ విధంగా దుర్భాషలాడాడు కాబట్టి. సో ఇక్కడ ఈ మాట్లాడిన మాటలకి బాబు గారు కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గత ప్రభుత్వం ఏదైతే భౌతికంగా దాడులు చేసిందో, గత ప్రభుత్వం ఏదైతే ఫిజికల్గా హరాస్మెంట్ చేసిందో, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళని ఈ విధంగా ఇప్పుడు రఘురామరాజును లేకపోతే మిగతా మన అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళి ఏ విధంగా హింస పెట్టారో, ఆ విధంగా కూడా చేయవలసిన పర్లేదండి. వీళ్ళ చేసిన అవినీతి కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది కాబట్టి డెఫినెట్గా త్రూ జ్యుడిషియల్ సిస్టమ్ ద్వారానే అతి కఠినాతమైన కఠినమైన శిక్షలు వేసి అసలు వీళ్ళు ఇంకా రాకూడదండి. అంటే వీళ్ళ శేష జీవితం అంతా కూడా జైల్లో గడిపేలాగా ఆ విధంగా శిక్షలు వేసి మొత్తం ఆస్తి అంతా కూడా. ఇప్పుడు రాజకీయాల్లో ఏముంటంటే, రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికైనా ఆక్సిజన్ అనేది ఏంటంటే డబ్బు. ఆ డబ్బు, ఆ దర్పం, ఆ అధికారం చూసుకునే ఇటువంటి అల్పులు, ఇటువంటి ముష్కరులు పేటరేకి పోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క డబ్బు అండి. సో ఓవర్ నైట్ ఇంత వేల కోట్లు వందల కోట్లు రావడంతో కన్ను మిందు కానదు. సో నిన్న మొన్నటి వరకు అతి సాధారణంగా ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వచ్చేటప్పటికీ ఒక రోజా ఏ విధంగా ప్రవర్తించింది, వంశీ ఏ విధంగా ప్రవర్తించాడు, కొడాలి నాని ఏ విధంగా ప్రవర్తించాడు, గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా ప్రవర్తించాడు, అలాగే సిదిరి అప్పలరాజు ఏ విధంగా ప్రవర్తించాడు, అలాగే మీకు మొన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా ఒక ఎమ్మెల్యే మన వైజాగ్ ప్రాంతానికి చంపించిన ఏదో ఆదిప్రాజు. సో ఈ విధంగా వీళ్ళందరూ చూసుకుంటే ఇటు పొంగనూరులో ఏ విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ చెలరేగిపోయింది, పేటరేగిపోయింది, ఎంత దారుణం అంటే పొంగనూరులో కూడా అక్కడ ప్రధానమైన రెండు విషయాలండి రైతులు చేసేది. ఒకటి పాడి పరిశ్రమ, రెండవది మామిడి అండి. సో మామిడి బాగా పండిస్తారు, మామిడికాయలు. సో వీళ్ళు చెప్పిన రేటుకే వాళ్ళంతా కూడా ఆ మొత్తం ఆ పొంగనూరు ఏరియాలో ఉన్న మామిడి అంతా వీళ్ళకి అమ్మాలంట. సో వీళ్ళు చెప్పిన రేటుకే పాలు సప్లై చేయాలంట. ఇది ఎక్కడ అవినీతి అండి? పోనీ ఏదో మార్కెట్ రేట్ ఎంత ఇస్తే అంత, మార్కెట్ రేటు కొనుక్కున్నా పర్లే. సో ఈ విధంగా వీళ్ళు ఈ విధమైన అవినీతికి పాల్పడి సో ఇబ్బడి ముబ్బడిగా ఇంత వేల కోట్లు వచ్చేటప్పటికి అసలు కన్ను మిన్ను కాను రాకుండా ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదని విచక్షణ లేకుండా, సో మనకి ఒక తల్లి ఉంది, మనకి ఒక చెల్లి ఉంది, మనకి ఒక భార్య ఉంది, మనకు కూడా తోడబుట్టిన తోబుట్టులు ఉన్నారు, మనకి కూడా ఆడబిడ్డలు ఉన్నారనే కనీస ఇంగితం జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూసాం కాబట్టి డెఫినెట్గా ఇతనికి నాదెండ్ల మనోహర్ గారు చెడుగుడు ఆడుకుంటారో లేకపోతే ఆయన క్రికెట్ ఆడతారో లేకపోతే ఇతనితో బాక్సింగ్ చేస్తారో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇన్ని బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి సో ఇవన్నిటిని జోడించి సో డెఫినెట్గా ముందు రికవరీ ఆఫ్ ఫండ్స్ అండి. వీళ్ళు దోసేసినంతా కూడా రికవరీ చేసుకోవాలి ఖజానాకి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రానికి డబ్బు చాలా ముఖ్యమండి. ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన ఆ సూపర్ సిక్స్ కానీ
లేకపోతే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కానీ రోడ్స్ కానీ. సో చాలా ప్రధానమైన ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వనరులు ఏంటంటే కేవలం అది మాత్రమే, డబ్బు మాత్రమే. సో కాబట్టి సో ఎక్కడ చూసినా వేల కోట్ల అవినీతులు బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్ ఖజానా ఏమో ఖాళీగా ఉంది, ఖాళీగా ఉందండి. సో ఈ విధంగా నింపుకోవచ్చు, తప్పలేదు, రికవరీ చేయొచ్చు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలో బాలకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని సో ఏ విధంగా ఆయన యొక్క రికవరీ చేశారో మనం చూసాం. ఆయన దొరికిన బంగారం కానీ డబ్బులు కానీ ఆస్తులు అన్ని కూడా సీజ్ చేశారు. ఆ విధంగా చేయాలంటాను నేను, చెయ్యాలి కూడా. చేస్తే కానీ వీళ్ళందరికీ బుద్ధి రాదు. సో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి సంపాదించిన వాడికి డబ్బు విలువ తెలుసు, ఈ గాలివాటంగా డబ్బులు సంపాదించిన వాడికి ఆ డబ్బు విలువ తెలియదు కదా. వాడు అలాగే చుట్టూ గాలి వెదవలను పెట్టుకుని గాలి పనులు చేస్తా, సో ఎదుటివాడిని ఇలా మానహరణం చేస్తా, ఎదుటివాడికి వాల్యూ లేకుండా ఒక 40 ఇయర్స్ రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అంత పెద్ద లీడర్ని, ఆ తండ్రి సమానం ఉన్న వయసు వాడిని కూడా ఏ విధంగా దుర్భాషలాడాడో చంద్రశేఖర్ రెడ్డి మనం చూసాం. సో కాబట్టి ఈ విధంగా మొత్తం గోచీతో వీళ్ళని నిలబెడితే అప్పుడైనా సరే జ్ఞానోదయం అయ్యి మళ్ళీ లైఫ్ స్టార్టింగ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, బయట వ్యక్తుల విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళని పూర్తిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే, సో యాక్షన్ తీసుకోవడం మీద జైల్లో పెట్టాము మళ్ళీ వాడు బయల్లో బయటకు వచ్చాడు కాదు, ఆస్తులు రికవర్ చేయాలి. ఓకే, అప్పుడే సరైన శిక్షగా అని నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.